ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించవలసిందిగా ఆర్డీఓ సాయిరామ అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి డిఎస్ఓ శ్రీనివాస్తో కలిసి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కార నిమిత్తం వచ్చిన ఫిర్యాదిదారుల సమస్యలను సావధానంగా విని పరిష్కార మార్గాలు చూపారు. మరికొన్ని దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులకు అందజేస్తూ పరిశీలించి తగు చర్య తీసుకోవాల్సిందిగా సూచించారు. ప్రజావాణిలో 33 విజ్ఞప్తులు రాగా అందులో 23 దరఖాస్తులు భూ సమస్యలకు సంబంధించినవి కాగా పోడు భూములకు సంబంధించి 3 పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, వైద్య ఆరోగ్య శాఖ తదితర వాటికి సంబంధించి 6, మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి 1 వినతి వచ్చాయి. అందులో కొన్ని వినతులు ఇలా అటవీ హక్కుల చట్టం కింద హక్కులు కల్పించిన పట్టా పాస్బుక్ రాలేదని ఇప్పించవలసిందిగా కౌడిపల్లి మండలం దేవులపల్లి కేడం చంద్రకళ విజ్ఞప్తి చేశారు. రోడ్డు మాస్టర్ ప్లాన్ లో షాపు కోల్పోయిన తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని ఇప్పించవలసిందిగా వెల్దుర్తి గ్రామవాసి నోముల రమేష్ విజ్ఞప్తి చేయగా పరిశీలించవలసిందిగా తహసీల్దార్కు సూచించారు. సర్వే నెంబర్ 204లో సాగు చేస్తున్న 2 గుంటల అటవీ భూమి కబ్జాకు గురైందని ఇప్పించవలసిందిగా చిలిపిచేడు మండలం గౌతపూర్ గాన్యతండవాసి గుగులోతు దోలి విజ్ఞప్తి చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయవలసిందిగా హవేలీ ఘన్పూర్ మండలం శుక్లార్పేట తండావాసి బర్మవాత్ సునీత కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు విజయశేఖర్ రెడ్డి, సత్యనారాయణ శ్రీనివాసరావు, రజకు సారా శ్రీనివాస్, వేణుగోపాలరావు, కలెక్టరేట్ ఏవో యూనిస్ తదితరులు పాల్గొన్నారు. పంచుకుంటారు. ఇందులో 2 ఎకరాలు 2 ఎకరాలు పంచుకుంటారు. ఇక్కడ జాగా ఒక దగ్గరే పంచుకుంటారు.